ది పెట్టారా బాగురా బరాబర్ ముచ్చట్ల కోసం తయారు ఉన్నట్టు కదా ఏం లేదురా లక్ష్మీపారతక్క మాట్లాడుతుంటే పైన ఉన్న పెద్ద ఎన్టీఆర్ సారు ఒకటే భూలోకం ఎప్పుడొద్దు ఎప్పుడొద్దు ఎప్పుడుంది ఈ మాటలు అన్నట్టే ఉందట మరి అంత చక్కగా మాట్లాడిందట మన లక్ష్మీపారత్ ఇక పోతే కేశరావును ఎప్పుడు నవలకం మింగాలన్నంత కోపంతో రెచ్చిపోయి మాట్లాడినట్టారు అయ్యా ఇక గా ముచ్చట్లు కూడా అర్చుకుందాం కానీ ముందుగా అయితే గా తలకాయ వాతావరణం ఏందో చూద్దాం పారి బిడ్డలారా నర్సయ్య చేతికి ఉంగరం తలుపున మెరుస్తుంది పో బంగారం రెచ్చిపోయినా రేవంతం కెసిరావు తోటే నాట పంతం కత్తి మాటలు పైనుంచి ఉన్నాయట ఎన్టీఆర్ సూపులు నీళ్ళల్లో వండుకున్నా బస్సు అయ్యవాళ్ళ కస్సు బుస్సు కొమరం భీమి నడయాడిన గడ్డ తాగిన పౌరుషాన్ని చూపించిన ఆదివాసుల అడ్డ మూడు గుడిసెలు కూలగొడేందుకు మూడు వందల మంది పోలీసులు అయినా జంకకుండా పోలీసుల కళ్ళల్లో కారం పొడి పోసి పానాలకు తెగసి పోరాడుతున్న ఈ వీర నారీల చరిత్రకారి హోదావా అనురవోసారి చలో ఆదిలాబాద్ ంతా పొట్ట కోసం తట్టలు మోసే చిట్టి పిల్లలు బార్యంతా బట్ట కోసం బాధలు పడే ఆలు మగలు గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలో నా గూడేసిన పేదలకు ఎన్ని తిప్పలు ఎన్నెన్ని బాధలు ఓవైపు అటవీ శాఖలు ఇంకోవైపు పోలీసులు మరోవైపు ఆదివాసీలు ఈ భూములు మాయా అని అటవీ శాఖ అధికారులు కాదు కొన్ని ఏండ్ల సంధి మేము పంటలు పండించుకుంటున్నాము ఈ భూములు మాయా అని ఆదివాసీలు మధ్యల పోలీసులు నలిగిపోతుర్రు సిటపట సిటపట ముసురు పడుతుంది ముక్కు పచ్చలారని పసిపిల్లల ఆతనాదాలు ఆకలి కేకలు ఆకాశానికి దాకుతున్నాయి అయినా ఒకరిది వృత్తి ధర్మం అయితే ఇంకొకరిది పొట్టకూటి కోసం యుద్ధం సూడురి ఈ భీకరమైన యుద్ధము మరి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం నోరు ఎందుకు మూగబోయింది ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తూ సప్పుడు కాకుండా కన్ను మూసుకొని చూస్తుంది అనేది మేధావులకు సబ్బండ వర్గాలకు అంతు వర్త మరి రాష్ట్ర ప్రభుత్వము పోడు భూములకు పట్టాలిచ్చి నిరుపేద ఆదివాసులను ఆదుకుంటాం అంటే ఆదివాసులు దరఖాస్తులు చేసుకుంటే లక్షల దరఖాస్తులు మూలక వారి మూలుగుతున్నాయి మరి వీటిని తిరిగేసిన మానవుడే లేడాట ఎందుకు ఇక లాభం లేదనుకోని ఎవరు ఆపినా సరే మా పానాలు అయినా సరే తగ్గేదేలే అని పోలీసుల కళ్ల కారం తల్లి జైల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ముందుకే అడిగేస్తున్నారు ఈ ఆదివాసీలు అయ్యా కేశీరావు ఏందయ్యా ఈ సకదనము ఒంటి మీద బట్టలే బరువయ్యే ఈ పేద ఆదివాసీల బతుకుల ఉసురు ఎందుకు పంచుకుంటున్నావయ్యా అని ఈ ముచ్చట ఎరుకైన జనాలు గగ్గోలు పెడుతురు సారు గోడవతల గోల ఏమిటి అంటే పెద్దింటి వారి రహస్యాలు అన్నట్టు చూడనట్టుగా కానట్టుగా ఇంకెన్నాలు నానబెడతావు ఇలా పంచాది సారు అని ప్రతిపక్షాలలో కూడా కయ్యానికి కాలుదూతురు రాట చూడాలా మరి కేశీరావు గుండె ఎన్నడూ కలుగుతుందో ఏమో పోర్రా ప్రకదనానికి నేను సంగీతానికి మా అప్ప అన్నట్టు జలగయ్య గొప్పలు నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా అని మైకు ముందరకు వచ్చిందిగా ఏంది నరసయ్య తాత మీది మాకు చూస్తున్నావు ఏంది అనుకుంటురా పైన ఉన్న పెద్ద ఎన్టీఆర్ కూడా మరి ఇంటుండా ఇంటలేడా అని చూస్తున్నా బిడ్డలారా ఇంటాడు వింటాడు ఎందుకు ఆ మీరు కూడా ఒకసారి బిడ్డలారా సరిచర వచ్చింది వెళ్ళి చేయి తేబుద్ది కదా అన్నట్టే చెప్తుందటగా కొలుపులు లక్ష్యం పరదాకా ఇక మరి ఇయాల ఏం కొలుపు చెప్తుందో ఏంకతో ఇందామురా మహిళా వ్యతిరేక విధానాలకు సాక్షిగా ఉన్నటువంటి నేను అటువంటి నన్ను ఈ మహానుభావుడు పార్టీలో గౌరవంగా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వటమే కాదు ఈరోజు తెలుగు సంస్కృత అకాడమీకి చైర్పర్సన్ గా నియమించి కేబినెట్ ర్యాంకించి మీరు కూడా చాలా గొప్పవారిని నన్ను నా గౌరవాన్ని నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎంపవర్మెంట్ ని ఎవరు కాపాడగలరు అని చెప్పి నేను ఈ సభాముఖంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ఇదా అసలు కథ నారచంద్రయ్య నిన్ను నారాజు చేస్తే జలగయ్య చరదీసి షేయుధనిచ్చి పదవి ఇచ్చి వైసీపీ పార్టీ కొటారి కొమ్మల మీద కుసెట్టిన అందుకనే ఈ పలుకులు అందుకుంటున్నావా అక్క సచ్చేదాకా వైద్యుడు వదలడు సచ్చినా పంచాంగం చెప్పేవాడు వదలడు అన్నట్టు నువ్వు మాత్రము వైసీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేనట్టుంది పో అక్క ఇక ఇంకా చెప్పాక పార్తాక మన ముఖ్యమంత్రి గారు మరి దాదాపు నాలుగు కోట్ల మందికి ఆయన ఎన్నో అవకాశాలు సంక్షేమ పథకాలు అందిస్తూ ఆ విధంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఒక ఆదర్శ రాజకీయ విధానంలో భారతదేశంలోని నంబర్ వన్ స్థాయిలో నిలబెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు అట్టనా జలగయ్య పరిపాలనలో నెంబర్ వన్ అని నువ్వు అంటుంటే అప్పు చేసు నెంబర్ వన్ అని పాల్సారి మొత్తుకుంటుండగా ఏపీలో కాకుండా తెలంగాణలో కూడా బజార్ పోటీ బగ్గ మొత్తుకొని పాడైతుండో నువ్వు అది చెప్పక్కల చింపార్త ప్రధానంగా మహిళలకు ఇచ్చిన ఆయన చేయూత కానివ్వండి ఆసురా కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి ఎన్ని పథకాలని ఎంత లిస్టు మనం చెప్పగలం సంక్షేమ పథకాల కాడకు వచ్చిందా కథ మరి అమ్మఒడిలో నలభై మూడు లక్షల మందికే ఇచ్చి ఎనభై మూడు లక్షల మందికి ఇచ్చినామని అబద్ధాల ప్రచారం కానమ్మా మీ వైసీపీ ఇక పోతే పింఛన్లలో ఐదు లక్షల మందిని ఎగురగొట్టి పైసలు కానమ్మో ఇక మొత్తుకుంటా ఆ ఊరు ప్రతిపక్షాల ఇంకా ఏ ఎవరేదో లక్ష్మి పరదాకా మాట్లాడుతుంటే ఒకటే ఏదో సై కొట్టుకుంటా నీవే అరే మాట్లాడిని రా అక్కనే నువ్వు మాట్లాడవు అక్కని మాట్లాడియవా నీ అబ్బా యాడ దొరికి నువ్వు మాట్లాడ అక్క కొన్ని కొన్ని అబ్బా ఏంది కావచ్చు లక్ష్మీపార్త అక్క నువ్వు తొందర పెడుతున్నారు ఊరికే అక్క గావర గావర అవుతుంది ఏమనకురా అబ్బా హరా చెప్పాక నువ్వు పది సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి అటువంటి ముఖ్యమంత్రిని ఉండాలి అని చెప్పి మీ చల్లని దీవెన ఎందుకమ్మా ఓ తల్లి దావాఖానాల్లో ఆరోగ్యశ్రీ పక్కకు పెట్టినందుక సిఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు చెల్లించనందుక పేదోళ్ళకు చెరువులలో గుట్టలల్ల స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణాలకు పైసలు ఇయ్యనందుక పొదుపు సంఘాల ప్రతి ఏటా ఇంత కోత కోసినందుక అభయాస్తం పైసలు రెండు కోట్లు మింగినందుక మద్యపానాన్ని నిషేధిస్తానని మూడేళ్ల ముప్పై నాలుగు వేల కోట్ల ఆదాయాలు చూపించి ఎనిమిది వేల కోట్ల బాండ్లు అమ్ముకున్నందుక లేకపోతే రైతు భరోసా పేరు మీద అరవై నాలుగు లక్షల మందికి మేలు అని చెప్పి యాభై నాలుగు లక్షల మందికి భరోసా ఇచ్చినందుక మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే ఏడు వందల మందికే ఇచ్చి సరిపుచ్చుకున్నందుక ఆ ఇప్పుడు చెప్పాక లక్ష్యం పార్తాక తీసుకుంటాను అయ్యో ఏమైందాకా అలిగిపోతున్నావు ఇప్పుడు నేను ఏమన్నా అన్నానమ్మా నేను ఈ మాటలన్నీ నీ నేననే కాదమ్మా ప్రతిపక్షాల వాళ్ళు పడపడ పడ 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 పడపడ పళ్ళు కొనుక్కుంటూ మాట్లాడుతుండ్రు ఏందాకా నువ్వు నా మీద అరిగిపోతున్నావు యో నీ ఇష్టం నువ్వు పోతుంటే నేనేమంటా పో ఏం ఓ ఈ పిలగా ఏందో ఉంగరాన్ని చూసుకొని ఓ చెగ ఎవరు ఏ ముసలాడా ఇది మామూలు ఉంగరం అనుకుంటున్నావా మరి ఏ నించనా ఎత్తుకొచ్చినవా ఏందిరా పిలగా సి సి శిసి శిసి నా ఇజ తీస్తున్నావు కదా ముసలివాడా ఇక గట్టే కనబడుతుంది అది కంటికి ఇక నాకైతే అచ్చం గట్టనే కాని వస్తుంది కానీ ఇంకా ఉంగరం కథ చెప్పు ఆ మాయగాని ఏందో అమ్మా ఆశ దోష నేను చెప్పా ఈ ఏం పాసి గాలి దొరికినావరా నాకు ఇంకా రాజకీయ నాయకులు ఎవరికి అప్పుడు పోతురు ఎవరు కొనుక్కుంటున్నారు గాల గురించి అరచరా పోరా మోతవారని తోలితే ఏలుకో రింగు తలిగించుకొని ఏమే ఎదురు కొడుతున్నాయేమో ఆ గీతల ఏ ఇంకా షేయి పార్టీలా కారు పార్టీలా పూ పార్టీలా ఒకరు ఓగుడు ఒకరు వచ్చుడు ఎప్పటికీ ఇది ఉండేదే కదనే తాత ఇక జనాలు తన ఓట్లు కొనుక్కుంటారు పార్టీలకు అమ్ముడు పోతారు అది ఎప్పటికీ ఉండే ముచ్చట ఇది అందరికి ఎరికైనా ముచ్చట ఇంకా ఇలా కొత్త ఏముంది తాత మరి ఎవరేందో ఆ గట్ల అడుగు చెప్తా చెప్పు చెప్పు తప్పని చెప్పురా చెప్పేదాకా రా ముసు నీకు నువ్వు చెప్పిన చెప్పకపోతే నీ పారని దిస్తా అనుకుంటున్నావు బిజా నువ్వు అసోంటి కఠిన ఆలోచనలు ఏం చేయాలి ఇది మామూలు ఉంగరంగా తాత ఏ హా అది అప్పుడే చెప్పినా గాని ఏరే చెప్పురా ఈ ఉంగరం పెట్టుకుంటే ఎంతసేపు వండుకోవాలి ఎంతసేపు తినాలి దినానికి ఎన్ని నీళ్ళు ఎన్ని మరకలు తాగాలి అనేది చెప్తావి ఇది టైంకు కు మంచిగా అంతే దానికి మాటలు వచ్చాయి పిల్లగా ముసలాడా మాటలు కాదు చదివచ్చి ఏ బయలు చదువుకున్నదో బెండపూడి నీ ఆగల నీ చెప్పేది తినకుండా ఆట పచ్చిన అడుగుతా లేకన్నా గంత కోపం ఎదుగురా మరి లేకపోతే ఏం తాత అరే ఇంత ఇంపార్టెంట్ ముచ్చ చెప్తుంటే నడు ఇక్కడ ఒకటే డిగర్ ఎత్తావు బాబు సార్ చెప్తుంటే అయితే సైకిల్ పాటి తమ్ముళ్ళు మస్తు ఎంకరేజ్ చేసి ఎరికే నా తాత బాబు సారా అవు బాబు సారే ఆయన ఏలుపు ఓ ఉంగరం పెట్టుకొని కార్యకర్తలు కూడా పెట్టుకోని అని చెప్పిండు చిప్ ఉంది ఇది ఆ చిప్ నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి వెళ్తా నిద్ర నిద్రపోయాం బాగా నిద్రపోయా లేదా ఎన్ని గంటలు నిద్రపోయాం ఎప్పుడు పడుకున్నాం ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తుంది తెల్లవారితో ఒకసారి చూసుకుంటే పర్ఫెక్ట్ గా మనకు ఒక ఐడియా వస్తుంది ఈ రోజు ఇక్కడ తప్పు చేసాం ఆ తప్పుని ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి కడాలన్న ఆలోచన మీ అందరి ఆరోగ్యం బాగుండాలని నా సొంత కుటుంబం కాబట్టి ఆరోగ్యం బాగుండి బ్రహ్మాండంగా ఫిట్నెస్ ఉండాలని నా కోరిక ఎంతైనా బాబు సారు బాబు సారేరు మరి నీ లెక్క నా లెక్క అనుకున్నవా టెక్నాలజీకే డౌట్ వస్తే బాబు సార్కు ఫోన్ చేసి అడుగుతాయి అగో గసవంటి కథ మరి గన్ని ముచ్చటు చెప్పే ఉంగురము సారు ఈ చేప మరి గెలుస్తడా ఓడతా ఆయన ఉన్న ఇరవై మూడు కూడా ఇస్తాకే అంటే పాడైపోరు కదా ఇక మరి అవి కూడా చెప్తే మంచి కూడా కదరా పిల్లగా బాబు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుస్తలేదు అచ్చన్న పార్టీ లేదు బొక్కలేదు అని ఎందుకు అన్నాడు మళ్ళా తమ్ముళ్ళందరూ పార్టీ మీద సానా పైరం ఉన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు అయ్యా దివ్యవానకైతే ఎందుకు బయటికి పోయింది మరి ఆమె కుప్పంలో కూడా పార్టీగా రాకుండా పోయే పరిస్థితికి వచ్చిన తర్వాత మరి ఆయన చెప్తే మంచిగుడుగా ఉంగరావు నేనే అనుకుంటే నాకంటే అద్మానంగా ఉన్నది ఏంటి నువ్వు మరిగా సారేదో గాయన కూడా పానం గురించే శ్రద్ధ తీసుకొని స్మార్ట్ ఉంగరాన్ని వాడుతుంటే గెలుతాడా ఓడతాడా అని చెప్తే మంచిగుండ అంటే మీదరా ముసలోడా అయ్యో ఇవాళ రేపట్ల అన్ని టెక్నాలజీలు వచ్చినాయి కదా అని కట్ట అన్నారా అంటావు అంటావు నీకేంది ఎండైనా అంటావు జలగన్న ప్లాన్స్ ఏంటి ఎవరితోటి మంతనాలు చేస్తున్నాడు ఏమేమి కథ నడుపుతున్నాడు ఏమైతున్నది అని కూడా ఇంకా ఉంగరంతో తెలుసుకుంటున్నాడు కావచ్చు సార్ అని కూడా అన్నా అంటావయ్య నువ్వు తక్కువనే ఏం కావరా నువ్వు ఆ అవురా పిలగా అసలుకే జలగన్న పార్టీని ఎమ్మెల్యేలను మంత్రులను జనాలు షీకొట్టబట్టే ఈ టైంలో జలగన్న ఏ ప్లానింగ్లు చేస్తున్నాడు పైసల మూటలు ఏడ దాస్తున్నాడు అని అన్నీ అర్చుకోలేకే గా ఉంగరం పెట్టుకున్నాడు కావచ్చు రా బాబుసారుని గిన్ని ఆలోచనలు ఆ ఉంగరం కనిపెట్టి నూనె కూడా రాలేదు కావచ్చు నీ ఏం పని లేక ఏదేదో వడుతుంటావు నీ బో బోధిన చెప్తుంది నా ఉంగరం నేను పోతా పోవాలి ఇక ఆదుర్రా ముచ్చట బాబు సారు ఏలుగు పెట్టుకున్న ఉంగరం అసోంటి ఇసోంటి ఉంగరం కాదుర్రో అమ్మో మామూలు ఏం కాదు పానాన్ని పైలంగా చూసుకునే మిసినట టెక్నాలజీ గురువు అని ఉత్తగానే ఏంది బాబు సార్ని ఆ ఇందుకే నిద్ర నిద్రాపోతున్నావా పావురాల గుట్ట ఎక్కడా నీ రూపు కోరుకున్నదయ్య సూపు ఎక్కడా నీ రూపు కోరుకున్నదయ్య మాసుపు అయ్యా రాజశేఖర అయ్యా ఏ మబ్బురా సాటుకు దాక్కున్నవయ్యా రావయ్య రాజయ్యా ఏడంగా వస్తున్నావా అని ఎదురు చూస్తున్నావయ్యా ఎదురు చూస్తున్నామయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై మూడవ జయంతి పండుగోలిగా కాంగ్రెస్ లీడర్లు తెర మీదకి వచ్చిర్రు మరి వాళ్ళ కడుపులల్లా ఏం ఆయాసం ఉందో అందుకో అందుకోయిగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే ఉరకలు పెట్టించినటువంటి ఒక గొప్ప దార్శనికుడు మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇల్లు లేనిటువంటి పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ పేరు మీద అడిగినటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈనాటికి కూడా ఈ రాష్ట్రంలో గుర్తు చేసుకుంటున్నటువంటి సంఘటనలు మనం మర్చిపోలేం రాజశేఖర్ అయ్యను బాగానే పొగుడుతున్నావు కాని ఆయన గౌరాల బిడ్డ కా తెలంగాణను కూడా గట్టినే ఉరుకుల పెట్టిస్తా అని ఉరడి మీద వస్తుంటే ఏది మరి మీరు ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేరు అడగానే తండ్రి మీదనేమో ప్రేమ వరక పోసుకుంటుర్రు బిడ్మో అంత చేదు కొడుతున్నా అది మీకు ఇంకా చెప్పాయా పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ పేరు మీద అడిగినటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈనాటికి కూడా ఈ రాష్ట్రంలో గుర్తు చేసుకుంటున్నటువంటి సంఘటనలు మనం మర్చిపోలేం కరెక్టే అన్న ఒక్కొక్క ఇల్లు మీద రెండు మూడు బిల్లులు తెచ్చుకొని సంకల్ గుద్దుకురాడగానే ఆనాడు నోమి నోని బూరే నోసి నోడు ఆ ఇంకా చెప్పన్నా ఆరోగ్యం చెడిపోతే వైద్యం చేపించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి పేద కుటుంబానికి నేనున్నాను అనేటువంటి భరోసా ఇచ్చినటువంటి గొప్ప కార్యక్రమం ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా నాటి రాజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం రోజు ఇవాళ ఉదాహరణగా కనిపిస్తా ఉంది ఇప్పుడు అది జాన పత్త లేకుండా కనబడని కుట్రల కనుమరుగైపోతుంటే కేసీరావును నిలదీసేది పోయి ఆయనకే లోపడంగా వత్తాసు పలుకుతున్నాడే కానీ కొందరు మీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కూడా చిన్నసన్నోళ్ళు ఏం కాదే పేరు మోసిన పెద్ద తలకాయలేనాట అనా బచ్చన్న నువ్వు ఆగేయిగా రేవంత మనకి మైకు డెబ్బై మూడవ జయంతి కార్యక్రమంలో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఆప్తుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు మహేష్ గౌడ్ గారు బలరామ్ నాయక్ గారు జట్టి కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఓ రేవంతమన్నా ఆగే 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 నీ అన్యాయం సల్లకుండా హనుమంతు తాత పేరు మర్చిపోయినదేంటే అందరి పేరు అందుకున్నావు కానీ తాత ఈడికే నువ్వు వంటనే కాకన పొరుతుండు అసలైన ఆ ముగ్ధారి హనుమంతు తాత వీరెక్ కాంగ్రెస్ పార్టీకి బొడ్రై లెక్క ఉన్న మనిషిని నువ్వు ఎట్ల మరి ఆయన పేరు ఎర్రబెట్టకపోతే అలిగి ఢిల్లీ నీ చెప్పిగా ఇక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడమే నా లక్ష్యం ఏమంతా అన్నా రాజశేఖర ముచ్చట్టు చెప్పమంటే రాహుల్ గాంధీ గారికి ఉరుకులు పెడుతున్నామేందే గోషి మరిచిపోయి బాగా కట్టుకున్నట్టు నీ ఏం మాట్లాడతావో ఏమో ఓ సరే నీది నీకే అర్థం కాదు చెప్పి ఇంకేందో అయ్యా కుల సంఘాలకు ముఖ్యంగా ఉన్నత వర్గాలకు ఏంది 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 అయ్యా కుల సంఘాలకు ముఖ్యంగా ఉన్నత వర్గాలకు అయ్యా కుల సంఘాలకు ముఖ్యంగా ఉన్నత వర్గాలకు హబ్బరేమంతా అన్నా ఈ కుల సంఘాల ముచ్చట నిన్న మొన్ననే రెడ్డి కులానికే పెత్తానం ఉండాలి రెడ్డి కులానికే అధికారం ఉండాలి అన్నిట్లల్లో మన రేటు కులమే ముందరు ఉండాలి అని అంటే పేపర్లల్లా టీవీలల్లా సోషల్ మీడియాలో నిన్ను బదనాం బదనాం చేసిరి నీ పాడైపోడు మళ్ళీ ఇప్పుడు ఆముచుటే ముంగటేసుకునేవేందే నీ అన్యాయం సలేకుండా రే రామచంద్ర గోంగూరలో సీతకాయ చేసినట్టు రాజకీయంలో కులపిచ్చి చిచ్చు పెడితే నమ్మిచ్చి చూ అని కొంగురు లేపుతారే నీ అన్యాయం పాడైపోను ఎన్నడూ తెలుసుకుంటావు ఏమో రేవంతమన్నా ఏందే నిన్నీ అలా గిడ్డ తయారైనవో పాటు జరగనమ్మా ఇల్లెక్కి పిండి కొట్టిందట అగో ఇప్పుడు ఆనదేవుడు కూడా భార్య పిల్లల ఇసిపెట్టి నరలోకం మీద పడి నాశనం చేస్తుండట అయ్య దొర బా అంత ఆగం ఆగం జగన్నాథం అవుతుందట బిడ్డదార జ్వర ఆగరాదయ్యా అని బతిరాడినా ఆశ ఈ ఆనదేవుడు పోయినాన్ని రోజులు పత్త లేకుండా మళ్ళీ చూడకుండా పోతాడు పుసుక్కున వెనుకకు మలితే ఇక ఒకటే పని ఆనదేవునికి ఇక ఏమైందో చూడు బిడ్డలారా మీరే అయ్యయ్యో ఈ ఆనదేవుని ఏచిన ముంచ నరలోకాన్ని పగబెట్టి పగ్గం పాడు చేస్తుండగా అమ్మో ఓ బిడ్డలారో ఓ బిడ్డలారో నీళ్ళల్లో సగంబరం మునిగిపోయిందిగా బస్సు పడిపోరగల బస్సు అయ్యో సేటు కారానికి చెడు బుద్ధులు అన్నట్టు ఆరి వారి 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 డ్రైవర్ అయ్యా ఎక్కడ పోయిందిరా మనసు పిల్ల మీద కొంచెం అదిరా నీ మనసు పాడువాడ బస్సును తీసుకుపోయి నీళ్ళల్లో పెట్టినా ఏమ్రా శరం తప్పినోడా రామరా <목소리도> 하이야. చూస్తున్నారు జనాలు ఇక రెండు రోజుల సంధి ఆనదేవుడు ఇకార తప్పిన కొట్టుడు కొడుతుంటే కుతలవైతున్నాయి తెలుగు రాష్ట్రాలు మహబూబ్ నగర్ జిల్లా కోడూరు దగ్గర రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లకు వరదొచ్చి చెరువు లెక్క కనబడుతుంటే ఈ డ్రైవర్ గారికి లేకుండా వచ్చినా కళ్ళు ఈ దూంపదేగా ఏం కాదు అన్నట్టుగా పోతే ఇంతింత 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 సగం అడదాకా బస్సు మునిగి పాడైపోయింది ఇక బస్సు చల్లకుండా బుయ్యా 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 మొత్తుకుంటుంటే పాపం చుట్టుపక్కల ఫోన్లు చేసి మందిని వినిపించి అగో బుడ పూరగాలను ఎట్లా ఎత్తికపోతారో చూడూరి కోడిపిల్ల ఎత్తుకపోయినట్టు ఇంకా నయ్యం ఇంకా జర్ర బస్సు కనుక ముందడికి పోతే నీ దండం పెడితే లోతులకు దిగితే బతుకమ్మ కొడకపోయినా అంటే కొడకపోయినా అంటున్నారు రా అయ్యలారా ఓ ప్రైవేట్ స్కూల్ పంతులారా మిమ్మల్ని నమ్ముకొని పూరగాలని బడికి పంపుతురు గాలి గాలి డ్రైవర్లు పెట్టుకొని గాయగత్తలు లేపకురాయ్యో కానీ మీకు పుణ్యం ఉంటుంది ఈ ఆనదేవుడు సల్లకుండా మరి ఈ ఆనదేవుడు కూడా ఇంకెన్నాళ్ళు పడతాడో ఇంకెన్నోడు కొడతాడో చిక్కి చికిలించే కన్నా వెళ్ళి ఎక్కిరించేదే మేలు అన్నట్టు ఏపీ ఇలా బుడ పూరగాళ్ళు కూడా బాగానే షికారు నేర్చిగా రోడ్ల మీద ఎక్కి ఇలా ఎవరం ముద్దుగానే ఉన్నారు అయితే మరి ఈ పూరగాళ్లకు ఏం వచ్చిందో అందుకే రోడ్ల మీదకి వచ్చి తండ్రులు బిడ్డలు ఇక వాళ్ళ పురాణం ఏందో పూస కూర్చినట్టు తెలుసుకుందాం పరి పోదాం పరి ఆంధ్రకు చేస్తానని చెద్దానం తింటే చల్లగా నిద్ర వచ్చిందట అన్నట్టు కడప జిల్లా కాజీపేట మండలము కొత్తపేట రోడ్డు మీద ఎంత ముద్దు ఉసురుకి పోరగాళ్ళు ఇక ముచ్చట బాలానగర్ చెన్నముక్కపల్లి ఎస్సీ కాలనీ పాఠశాలలను తీసుకుపోయి కొత్తపేట పాఠశాలలో విలీనం చేస్తామన్నారట ఇక ఈ ముచ్చట సరిగా అన్న పోరగాళ్ళు వాళ్ళ అయ్య అమ్మలు గుంపు కట్టుకొని పోయి అట్టెట ఉంటుంది మా బడిని గట్టెట కలుపుతారు అని అనుకుంటా పోరగాళ్ళ చూడురి బోర్డు చూపించుకుంటా రోడ్డు నిండా ఎట్ల కూసురు ముద్దుగా ఇక పోరగాళ్ళు బువ్వకు బుగ్గికి వాసిరు తల్లిదండ్రులు ఏం పొలం పనులకు వాసిర్రు ధర్రా మాత్రం రాజకీయ నాయకుల కంటే మోక మీదనే చేస్తారు పో మరి ఈ అన్నని అడుగుదాం ఏమంటాడు ఓ అన్న చెప్పే ఫుల్లో నలభై రెండు మంది ఉన్నారు నలభై రెండు మందికి గాను థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు థర్టీ మెంబర్స్ ఉన్నారు ఈ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే పిల్లలందరూ చిన్న ఏజ్డ్ పిల్లలు వీళ్ళు హై స్కూల్ లేకి విలీనం చేస్తున్నారని గవర్నమెంట్ ఇచ్చిన వన్ వన్ జీరో సెవెన్ జీవో ప్రకారము అటుపక్కకి పోవాలంటే వీళ్ళకు మెచ్యూరిటీ లేని మైండ్ సెట్ పిల్లలను అడుపుకపోవాలంటే పెద్దవాళ్ళు కూడా దాటుకోలేని సిచ్యువేషన్ ఉంది హైవేలో చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటప్పుడు చిన్న పిల్లలను మేము స్కూల్ దాటించి వాళ్ళ కోసం మేము కూడా పనులు వదిలేసి ఇక్కడే ఉండాల్సి వస్తుంది చిన్న పిల్లలను మేము హై స్కూల్ లోకి మేము ఎంతసేపు ఉన్నా కూడా మా స్కూల్లోనే ఉంటాము మా స్కూలే మాకు కావాలి హై స్కూల్ వద్దు దయ ఉంచి గవర్నమెంట్ కు తెలియచేయడం వన్ వన్ సెవెన్ మా మీద పిల్లలను దృష్టిలో ఉంచుకుని జీవన్ రద్దు చేయాలని మనవి చేసుకుంటున్నాము అలాగే మీరు ఇన్నారు పోరగాళ్ళు రోడ్డు దాటి పోవాలంటే కానిపోని దినాలున్నాయి రేపు రేపు షెడ్డో పడ్డో అయితే ఎవరిది బాధ్యత అని అనుకొస్తున్నారట తల్లిదండ్రులు ఇక జలగయ్య పరిపాలన సలహకుండా పశు పోరగాలు కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసే కాడికి వచ్చింది అంతే కథ ఇక ఎంత ముందు ఉందో చూడూరి వ్యవహారం ఎట్లున్నాయి బిడ్డలారా వార్తలు సుద్దులు ముచ్చట్లు ముద్దు ముదుగు ఉన్నాయా మరి ఇసు అంటే మాల్ మసాలా కలిపిన ముచ్చట్లు వినాలంటే మీరు చూస్తూనే ఉండాలా మన ప్రైమ్ టైం చూసి ఉంటా బిజెల్లా దగ్గర నమస్తే